మనకు అమ్మవారి శ్రీ లలితా సహస్రనామాల్లో చక్కని నామం ఒకటి ఉంది తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయ నమ అంటే దీని అర్థం చూడండి మూడు ఉంటాయి తాపములు తాపత్రయములు అంటారు వాటిని తాపత్రయాగ్ని అది ఎటువంటి తాపములంటే అది అదొక అగ్నితో ఒప్పోల్చబడింది అనమాట తాపత్రయాగ్ని సంతప్త అంటే దాన్ని అది సమూలంగా తీసేసి సమాహ్లాదన చంద్రికాయై నమ అంటే వాటిని తీసేస్తున్నటువంటి చంద్రుని యొక్క వెన్నెల వంటిది అమ్మవారు ఆ అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం అనమాట తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమ ఎక్కడ కూడా కామాలు ఫుల్ స్టాప్ పెట్టకుండా మొత్తంగా చదవాలి అలా చదివిన నామము ఇది ఈ శ్రీ లలితా సహస్రనామంలో ఒక నామం అయితే ఈ తాపత్రయాలంటే ఏమిటి అనేది మనకు సందేహం కలుగుతుంది మనం నేర్చుకోవాలి కదా మనం ఇప్పుడు ఒకటి నేర్చుకున్నప్పుడే మనకు దాని మీద భక్తి కలుగుతాయి తాపత్రయములు అంటే ఉన్నాయి అని అనుకున్నాం ఏవేవి ఆధ్యాత్మికము అనేది మొదటి తాపత్రయము ఆది భౌతికము అనేది రెండవ తాపత్రయము ఆది దైవికము అనేది మూడవ తాపత్రయము అంటే ఈ తాపత్రయాల్లో మూడు రకాల తాపాలు ఏంటంటే ఏంటయ్యా అంటే ఆధ్యాత్మికము శరీరానికి వచ్చేటువంటి జ్వరము రుగ్మతలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికము అంటే ఆత్మక మనము అనుభవిస్తున్నాం స్వయంగా కనుక దాన్ని ఆధ్యాత్మిక తాపత్రయంలో ఒకటి తాపాలు ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి తాపాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆది భౌతిక తాపాలు అంటే ఏమిటేమిటయ్యా అంటే దొంగల భయము తర్వాత కీటకాలు జంతువులతో భయం ఏదన్నా జంతువుని చూస్తే అది మీదకొస్తుందేమో వస్తుందేమో అని భయం అంటే నిజంగా కూడా వాటితోనే మనకు ఉన్నటువంటి కీడు అవన్నీ వచ్చేటువంటి ఆ తాపాలన్నీ కూడా మనకు ఆది భౌతికము అనబడతాయి మరి ఆది దైవిక తాపాలు ఏమిటయ్యా అంటే అనావృష్టి అతివృష్టి తర్వాత మనకు తెలుసు వరదలు భీభత్సము సుడిగుండాలు నదుల్లో సముద్రాల్లో సుడిగుండాలు మనం చెప్పుకుంటూ ఉంటాం తర్వాత ఇంకా భూకంపాలు ఇవన్నీ కూడా అనమాట అంటే కార్చిచ్చులు ఎక్కడంటే అక్కడ అది అడవుల్లో దానికదే కాలిపోతూ ఉంటాయన్నమాట అక్కడ ఎవరు మనిషి సంచారం లేకున్నా ఆ ఎండలకి ఏదో ఒక ఎండు ఆకు చాలా తేలికగా ఉన్నది అంటుకుని తనకు తానే అంటుకుని పెద్ద భగ్గుమని మొత్తం అడవి అడవి విస్తీర్ణాలు ఎకరాల విస్తీర్ణాల్లో కాలిపోతూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఆది దైవికము అంటే దేవుడు సంకల్పించినవి అవి అవి మనకు తెలియదు అనమాట తనకు తానుగా అవన్నీ వస్తుంటాయి అవి వచ్చినప్పుడు మనిషి చాలా తల్లడిల్లిపోతాడనమాట అంటే ఈ మూడు తాపాలని కూడా దేంతో పోల్చారు అంటే అగ్నితో పోల్చారు ఆ అగ్నిని సమూలంగా పక్కకు నెట్టేసేటువంటి చల్లని వెన్నెల గల ఆ చంద్రుని యొక్క వెన్నెల ఎంత బాగుంటుందో అదే అమ్మవారు అని ఇక్కడ చక్కగా చెప్తున్నారు చూసారా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమో నమ ఇది శ్రీ లలితాదేవి యొక్క చక్కని నామం